నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నమూత అనారోగ్యంతో బెంగళూరులోని నివాసంలో తుదిశ్వాస. ముంబైలో పాదాచారులపైకి దూసుకెళ్లిన బస్సు, నలుగురు మృతి, 25 మందికి గాయాలు. కోనసీమ జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు గల్లంతో, ఇద్దరి మృతదేహాలు లభ్యం. పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి గుర్తింపు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దుండగుడు పరారి. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో పెద్దపులి సంచారం నిజమే, 20 గ్రామాల గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని సూచన. కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1999-2004 మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన 2004-2008 మధ్య మహారాష్ట గవర్నర్గానూ పనిచేశారు. 2009-12 మధ్య విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2023 పద్మవిభూషణ్ అవార్డుతో ఆయన్ను సత్కరించింది. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణ మరణ వార్త తనను చాలా బాధించిందని చంద్రబాబు తెలిపారు. రాష్టాలకు పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో ఇద్దరం స్నేహపూర్వకంగా పోటీ పడేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. ప్రజల సంక్షేమానికి ఎప్పుడూ ప్రాధాన్యతనిచ్చే నిజమైన నాయకుడు ఎస్ఎం కృష్ణ అని కొనియాడారు. కష్ట సమయంలో అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సానుభూతి తెలిపారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన బెస్ట్ బస్ పాదచారులపైకి దూసుకెళ్లిన ఘటనలో 4 ప్రాణాలు కోల్పోయారు, మరో 25 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి కుర్లా నుంచి అంధేరికి బస్సు వెళ్తుండగా బుద్ధ కాలనీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బెస్ట్ బస్సు బ్రేకులు విఫలమై పాదచారులు కొన్ని వాహనాలపైకి బస్సు దూసుకెళ్లినట్లు తెలిపిన అధికారులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. క్షతగాత్రులు కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. బస్సు ఢీకొట్టడంతో అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. బస్సును అతివేగంతో నడిపినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు అక్కడకు చేరుకుని దెబ్బతిన్న వాహనాలను తొలగించే పనులు చేపట్టారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కారు పంట కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి కోసం గాలిస్తున్నారు. ఓ కుటుంబం కారులో విశాఖ నుంచి పిగ్గన్నవరం మండలంలోని పోతవరం ఇంటికి వెళ్తోంది. అయితే ఊడిమూడిలంక శివారు చింతావారిపేట సమీపంలో కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. భర్త ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అనంతరం స్థానికుల సాయంతో పోలీసులు గాలింపు చేపట్టగా భార్య, పెద్ద కుమారుడు మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన మరో కుమారుడి కోసం గాలింపు కొనసాగుతోంది. ఒకరి బయట తీసారంట కదా మీ అబ్బాయి, లాగండి సార్. ఇది చెప్పారు పెద్ద అలాగ వచ్చేసారు, ఏదైనా వచ్చేసారు. ముందు నేను వచ్చేసాను సార్, ముందు తర్వాత సరే మా ఆవిడ, మా ఆవిడ వచ్చేసారు. ఆవిడ లాగాను సార్, ఎందుకు పిల్లలు అనేటప్పుడు సార్ పెద్ద పెద్ద లాగాను సార్, పెద్ద చిన్నోడు కనిపించలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంపేస్తామని ఆయన పేషీకి ఆగంతకుడు ఫోన్లు చేయడంతో పాటు సందేశాలు కూడా పంపించడం కలకలం సృష్టించింది. 8వ తేదీ రాత్రి సోమవారం ఉదయం పదే పదే కాల్స్ వచ్చాయి. అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ సందేశాలు పంపించాడు. బెదిరింపు కాల్స్ సందేశాల గురించి పేషీలోని సిబ్బంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు. దీంతో పోలీసు ఉరుకులు పరుగులు పెడుతూ ఆ వ్యక్తి కోసం విజయవాడ నగరంలో నుంచి అన్వేషణ ప్రారంభించారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఆచూకీ లభించలేదు. పవన్ కళ్యాణ్ పేషీకి 950-550-5556 నెంబర్ నుంచి కాల్స్ వచ్చాయి. ఈ నంబర్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన మల్లికార్జునరావు పేరుతో ఉందని పోలీసులు తేల్చారు. ఈ నంబర్ టవర్ లొకేషన్ విజయవాడ ఎంజీ రోడ్డులో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద తేలింది. దీంతో ఉన్నతాధికారులు ఆ వ్యక్తిని గుర్తించి పట్టుకునే బాధ్యతను విజయవాడ నగర పోలీసులకు అప్పగించారు.
వెంటనే టాస్క్ ఫోర్స్ స్పెషల్ బ్రాంచ్ లా అండ్ ఆర్డర్ విభాగాలకు చెందిన పోలీసులతో 4 బృందాలను సిపి రాజశేఖర్ బాబు ఏర్పాటు చేశారు. వెంటనే ఆగమేఘాలపై గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఎక్కడ ఉంది గుర్తించడం కష్టంగా మారింది. విజయవాడతో పాటు తిరువూరులోనూ గాలింపు సాగుతోంది. హోంమంత్రి అనితకు కూడా ఇదే నంబర్తో గతంలో 2 సార్లు ఫోన్లు వచ్చాయి. సంభాషణ తేడాగా ఉండటంతో ఆమె కాల్ కట్ చేసినట్లు తెలిసింది. దీంతో డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్స్పై హోంమంత్రి అనిత స్పందించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావుతో ఈ విషయమై ఫోన్లో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనకు కూడా ఈ నెంబర్ నుంచి కాల్స్ వచ్చాయన్నారు. ఆ వ్యక్తిని త్వరగా పట్టుకోవాలని డీజీపీని ఆదేశించారు. తిరువురులోని వైద్య దంపతులకు మల్లికార్జునరావు బంధువుగా తేలింది. వ్యసనాలకు బానిస కావటంతో ఇతని భార్య వదిలేసినట్లు తెలిసింది. ఒక్కడే నెల్లూరు జిల్లాలో ఉంటున్న మల్లికార్జున తరచూ తిరువూరు వచ్చి బావుమర్ది వద్ద తాగుడుకు డబ్బులు తీసుకుని వెళ్తుండేవాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వైద్య దంపతులు నివాసం ఉండే తిరువూరులోని చిరునామాతో మల్లికార్జున పాన్, ఆధార్, సిమ్లు తీసుకున్నాడు. కానీ ఇక్కడ నివాసం ఉండడని, నెల్లూరు జిల్లాలోనే ఉంటాడని తెలిసింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. బురదకుట పంచాయతీ పరిధి బాపట్నధర పరిసర ప్రాంతంలో శనివారం పెద్దపులి ఆవుదూడను చంపితింది. పాదముద్రల ఆధారంగా అది పెద్దపులేనని అటవీశాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. పశువుల కాపరులు పశువుల మందను మేపుతుండగా ఆవుదూడ పులికి బలైందని స్థానికులు తెలిపారు. దూడని చంపిన ప్రదేశం వద్ద ఏలేశ్వరం ఫారెస్ట్ రేంజ్ అధికారులు 8 ట్రాప్ కెమెరాలు అమర్చారు. అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న 20 గ్రామాల గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్, ఏపీ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సమీప బంధువైన బ్రాహ్మణి, కొందరు అనుచరులు పెద్ద ఎత్తున అరాచకాలకు పాల్పడ్డారని, టీడీపీ కార్యాలయంపై దాడిలో కూడా వీరి భాగస్వామ్యం ఉందని దళిత సమాఖ్య కన్వీనర్ బొడ్డు విజయకుమార్ ఆరోపించారు. ప్రభుత్వ ప్రైవేటు భూముల కబ్జాలు, తప్పుడు రిజిస్టేషన్లు చేయించారని ఫిర్యాదు చేశారు. టీడీపీ సానుభూతి పరులమనే కారణంతో తమ పొలాన్ని కబ్జా చేసేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అనుచరులు ప్రయత్నిస్తున్నారని మహాదేవప్ప గోడు వెళ్లబోసుకున్నారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి వాసం శెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. నాది పులివెందుల సార్, నేను రిటైర్డ్ ఆర్టిస్ట్ ఎంప్లాయీని. మా దూరం బంధు చంద్రగిరి పులివెందుల మండలం చంద్రగిరి గ్రామంలో గాజుల షరీఫ్ కుమార్ బాబు ఎమర్జెన్సీ అని చెప్పి 10 లక్షలు డబ్బులు 2 లక్షలు కావాలని తీసుకొని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత 7/4/2022 తీసుకున్నాడు. 10 రోజులకు ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. నేనేమయ్యా డబ్బులు ఇవ్వలేదని అడిగితే ఇస్తాంలే ఇస్తామని చెప్పేసి లాస్ట్కు నేను పోయి ఎస్వి గారికి పోలీ కంప్లీట్ చేశాను. ఎస్వి గారు కంప్లీట్ చేస్తే వాళ్ళు పులిందల సిఐ గారికి పంపించారు. పంపించి సిఐ గారిపై యాక్షన్ కూడా తీసుకోలేదు. అప్పుడు వాళ్ళకు వైసీపీ నాయకుడు బలరాముడినే, నేను నల్లపిల్లిపల్లి బలరాముడిని ఆయన, వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేసి నా మీద అత్యాప్రయత్నం కూడా చేశారు. ఇంతవరకు నాకు న్యాయం జరగలేదు. దయచేసి మీరైనా న్యాయం చేస్తారని మిమ్మల్ని వేడి కోరుకుంటున్నారు సార్. మాది పల్లము చోలుకుంట బోడైన పొలము రామారావు ప్రభుత్వంలో ఇచ్చినారు. దాన్ని ఏరియా వాళ్ళు కబ్జా చేసి మమ్మల్ని ఓడకాడిపిస్తున్నారు. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. వాళ్ళు మాకు ఇచ్చేసినారు. మీకు ఏం సంబంధం ఉన్నది? మా ప్రభుత్వం ఇచ్చేసింది అని అంటారు సార్. మాకు రామారావు ప్రభుత్వంలో ఇచ్చిన సార్, 84లో ఇచ్చినారు మాకు. దాన్ని వాళ్ళు ఏమంటే ఆ పని చేసినారు సార్, మాకు తెలియకనే. ఈఆర్ఓను ఎంఆర్ఓ సార్, ఇద్దరు వాళ్ళు ఇద్దరు కలిసి 50,000 తీసుకొని వాళ్ళకి చేసినారు సార్. ఆన్లైన్లో మార్చి ఉన్నారు సార్. న్యాయం చేస్తామన్నారు సార్. మాకు ఇవ్వాల్సిన 20 లక్షలకి ఒరిజినల్గా అగ్రిమెంట్ రాయించి పాత అగ్రిమెంట్ కూడా తీసుకొని రమ్మన్నారండి. ఇస్తామని డబ్బులు 14 జూన్ కబురు చేశారండి మధ్యవర్తి ద్వారా. మధ్యవర్తి చింతకుండా శ్రీనివాసరావు అండి, ఆయనే ఫస్ట్ నుంచి ఈ స్థలం అంతా అమ్మటం అదంతా చేయించింది ఆయనే మాకు దగ్గరుండి. సాటి మురళీకృష్ణ అండి, ఎరువుల షాప్ అండి ఆయన, పచ్చూరులోనే ఎరువుల షాప్ ఆయన, మహాలక్ష్మి సీడ్స్ అని. ఆయన వైసీపీ గవర్నమెంట్ వాళ్ళేనండి, వాళ్ళందరూ వైసీపీ ప్రభుత్వం వాళ్ళే. అలాగా తీసుకుని సరే మా లాయర్ గారి దగ్గరికి వెళ్ళి నోటీస్ పంపిస్తే డబ్బుల కోసం మేము కాంప్రమైజ్ అవుతాను ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పి వేరే వాళ్ళని తీసుకుని వెళ్ళి మమ్మల్ని 14 మేము అమ్మిన స్థలంలోకి రమ్మన్నారండి డబ్బులు ఇస్తామని. ఇస్తామంటే మేము నమ్మి వెళ్ళామండి. వెళ్తే మధ్యవర్తి చింతకుండా శ్రీనివాసరావు ఆయన ద్వారా కబురు చేశారు.
నమ్మి వెళ్ళామండి. వెళ్తే అప్పుడు ఆయన ఒక్కళ్ళే ఉన్నారు, ఆ కాంప్లెక్స్లో కడుతున్నారు. లోపల వాళ్ళ మనుషులందరినీ దాచిపెట్టినట్టున్నాడు, అది మాకు తెలియదండి. కొత్త అగ్రిమెంట్ మీద మాతో సంతకం పెట్టించుకుని మా ఇద్దరితోటి అది ఆయన చేతికి ఇచ్చామండి, మధ్యవర్తి గారికి. ఇదే భగవద్గీత నాకు నమ్మకం ప్రమాణం చేసి సంతకం పెట్టించానండి. ఇస్తే అది తీసుకుని ఆయన జేబులో పెట్టుకుని ఒరిజినల్ అగ్రిమెంట్ ఏమో చింపేసి వాళ్ళ మనుషుల్ని పిలిచి వీళ్ళని బయటకు నెట్టేంట డబ్బులు తీసుకోపోయామండి. మేము తీసుకోపోతుంటే మమ్మల్ని వాళ్ళ మనుషులతోటి దూషించి కొట్టిన ఆడవాళ్ళని కూడా చూడకుండా మా ఇద్దరిని భార్య భర్తను బయటకు నెట్టేశారండి. మా వారికి అసలు హార్ట్ పేషెంట్ అండి. 1.5 మంత్ ఇక్కడే ఉన్నాను, పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాం ఆ రోజు వెళ్ళి. ఎస్ఐ గారు స్పందించట్లేదు, అందుకని మళ్ళీ వాళ్ళ సుభాష్ గారు ఉన్నారు, న్యాయం జరుగుద్దని మళ్ళీ వచ్చామండి. వాళ్ళ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. జగనన్న కాలనీకి భూమి ఇచ్చి రోడ్డున పడ్డానంటూ వైఎస్సార్ జిల్లా కొండలవీడుకు చెందిన వ్యక్తి జనసేన నాయకులకు ఫిర్యాదు చేశారు. పరిహారం ఇవ్వకుండా వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని వాపోయారు. కోర్టు చెప్పినా వినడం లేదని, న్యాయం కోసం కోర్టుకెళ్తే చంపేస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులు మొక్కజొన్న పంటకుని 2 ఏళ్లుగా డబ్బు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని త్రిపురాంతకానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారు. అన్నమయ్య జిల్లా బుదివేడులో పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని వైసీపీ నాయకులు దౌర్జన్యంగా లాక్కున్నారని రొయ్యల రమేష్ ఫిర్యాదు చేయగా న్యాయం చేస్తారని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డిసెంబర్ 16 పోలవరం ప్రాజెక్టును సందర్శించే అవకాశం ఉంది. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్దం చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎప్పటిలోపు పూర్తి చేస్తామో వర్క్ షెడ్యూల్ను సీఎం విడుదల చేస్తారని వివరించారు. ముఖ్యమంత్రి పర్యటనపై ప్రాజెక్టు అధికారులతో మంత్రి సమీక్షించారు. జనవరి నుంచి డయాఫ్రామ్ వాల్ పనులు మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణంతో పాటే సమాంతరంగా ఎర్తికం రాక్ ఫిల్ డ్యాం పనులు జరుగుతాయన్నారు. త్వరలోనే R&R భూసేకరణ పనులు పునః ప్రారంభించి పనులు వేగవంతం చేస్తామన్నారు. షెడ్యూల్ ప్రకారం 1 గంట కూడా వృధా కాకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా పక్కా షెడ్యూల్ సిద్దమవుతోందని మంత్రి నిమ్మల వివరించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా విక్రయ దస్తావేజులను రద్దు చేయడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి వారి వాదనలు చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వడం తప్పనిసరని తేల్చెప్పింది. ఏకపక్షంగా సెల్డును రద్దు చేస్తే ఆస్తి హక్కును కోల్పోయే ప్రమాదముందని పేర్కొంది. రిజిస్ట్రేషన్ నిబంధనలు పేర్కొనకపోయినా నిబంధనలు ఉన్నట్లుగా భావించి నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో స్పష్టత ఇచ్చిందని గుర్తు చేసింది. పిటిషన్ల సెల్డేడ్లను రద్దు చేస్తూ రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ తీర్పు చట్ట ప్రకారం పిటిషన్లకు నోటీసులు ఇచ్చి తాజాగా తగిన చర్యలు చేపట్టేందుకు అధికారులకు అడ్డంకి కాదని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు ఈ తీర్పు ఇచ్చారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం గాలి భీమవరానికి చెందిన బంగారం అనే వ్యక్తి ఇరువాడ అసకపల్లి గ్రామంలోని తన భూమిని జి నాగేశ్వరరావు, ఎన్ రమణ, షేక్ ఆసిఫ్ పాషాలకు 2013 విక్రయించారు. అయితే పూరంబొక్కు భూములంటూ రెవెన్యూ అధికారులు 2014 ఆ డీడ్లను రద్దు చేశారు. దీంతో బంగారం దగ్గర కొనుగోలు చేసిన వారు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి సెల్ డీడ్ల రద్దు విషయంలో రెవెన్యూ అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వలేదని ఆక్షేపించారు. నోటీసు ఇవ్వకుండా దస్తావేజులు రద్దు చేస్తే కొన్నిసార్లు సంబంధిత వ్యక్తులకు విక్రయం రద్దయిన విషయం తెలిసే అవకాశం ఉండదన్నారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం రామాయపట్నంలోని తలపనలో పంచాయతీ అధికారులు రోడ్డు వేయటంపై రైతు కలెక్టర్లో ఫిర్యాదు చేశారు. సాగు చేసుకునే భూమిలో తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు రోడ్డు వేశారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని రైతు వాపోయారు. 9 ఏళ్ల నుంచి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కరించలేదని, అధికారులపై చర్యలు తీసుకుని తన పొలంలో వేసిన సిమెంట్ రోడ్డు తొలగించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. అక్కడ ఏమైందంటే 2017 పంచాయతీరాజ్ వారు సిమెంట్ రోడ్ వేశారు. 2017 పంచాయతీరాజ్ సిమెంట్ రోడ్ వేస్తే నేను అప్పుడు పూర్వము ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని, తర్వాత అక్కడి నుంచి కందుకూరు సబ్ కలెక్టర్ గారిని కలిశాను. ఆర్డీఓ గారు క్షేత్ర పరిశీలనకు వచ్చి నిర్ధారణ చేసి సిమెంట్ రోడ్ ఈ అబ్బాయి పొలంలోనే ఉంది, దీన్ని తొలగించేసేసి అబ్బాయికి పొలాన్ని పొలంగా ఇవ్వండి అని చెప్పని ఆర్డీఓ సార్ కూడా రోడ్డు తీసి అబ్బాయి స్థలం అబ్బాయికి ఇవ్వమనే అడిగారు. ఇప్పుడు కూడా నేను రోడ్డే అడుగుతుంది, స్థలమే అడుగుతున్నాను. నన్ను తిప్పుతూ ఉన్నారు 2015 నుంచి. ఏ ఆఫీస్కి వెళ్తే ఆఫీసులో నువ్వేమైనా చేసుకోపో, కలెక్టర్ దగ్గరికి కాదు సీఎం దగ్గరికి అని వెళ్ళు, నీ సమస్య కాదు అన్నట్టు చెప్తున్నారు. అదేమంటే ఫోన్ చేసి బెదిరించి నువ్వు ఆఫీస్ దగ్గరికి రా, ఆఫీస్ దగ్గరికి రా అంటున్నారు. నేను రాను ఆఫీస్ దగ్గరికి, మీరు రండి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి, ఇక్కడ మాట్లాడుకుందాం. నేను ఎందుకు రావాలి ఆఫీస్ దగ్గరికి? నేను ప్రైవేట్ ఉద్యోగం చేసుకునేవాడిని, సెలవు పెట్టుకుని వెళ్ళాలండి. ఒక రోజుకి 1000 రూపాయలు కట్ చేస్తారు, 1000 రూపాయలు కట్ చేసి నేను టైం వేస్ట్ చేసుకుని మళ్ళీ వాళ్ళ ఆఫీసు చుట్టూ తిరగాలి. వాళ్ళు రోడ్లేసి హ్యాపీగా ఆఫీసులో కూర్చుంటే నా సమయాన్ని నా డబ్బుని నేను నష్టపరుచుకుంటూ వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి నేను తిరగాలంటాను.
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రవణం పాఠశాలలో విద్యార్థుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుపతిలోని శ్రవణం కేంద్రాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. శ్రవణం కేంద్రంలో ప్రత్యేక ప్రతిభావంతుల శిక్షణా తరగతులను పరిశీలించారు. శ్రవణంలో శిక్షణ పొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడారు. గత ప్రభుత్వం చిన్నారులకు అందించే వినికిడి యంత్రాలను రద్దు చేసిందని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ డమాండ్ డఫ్ ఏదైతే ఉందో స్కూల్ కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చినాయి. ఈ భానుప్రకాష్ రెడ్డి గారు కూడా తీసుకొచ్చారు నా దృష్టికి. ఒకసారి చూద్దామని వచ్చాము. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, త్వరలోనే మేము పరిష్కారం చేస్తాం. ఎలాంటి ఇబ్బందులు లేవు. తప్పకుండా వాళ్ళు ఏదైతే చెప్పారో పిల్లలు అవన్నీ నోట్ చేసుకున్నాం. త్వరలోనే ఇవన్నీ సాల్వ్ చేస్తాం. గతంలో ఇంతకుముందు వారికి వినికిడి మిషన్లు తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇచ్చేవారు. గత ప్రభుత్వంలో దాన్ని ఎందుకు రద్దు చేయడం జరిగింది, చాలా దారుణమైన విషయం అది. గతంలో హార్లిక్స్ బిస్కెట్లు ఇచ్చేవాళ్ళంట, దాన్ని కూడా తీసేస్తే రోజుకి 100,000 మంది కొండ మీద మనం భోజనం పెడతాం భక్తులకి. చిన్నపిల్లలు మాట రావు, వాళ్ళకి కూడా పాలు బిస్కెట్లు తీసేసేది. కాబట్టి ఇవన్నీ వీటన్నిటి మీద చైర్మన్ గారి దృష్టికి తీసుకునేది. పనిచేసే చైర్మన్ సమస్యలు చెప్తానే స్పందించే చైర్మన్ ఉండడం చాలా సంతోషం. ఇప్పుడే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు వారు గౌతమి గారికి, జయవో గారికి. దాన్నింటినీ వెంటనే పూర్తి చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. రాబో రోజులు ఎటువంటి సమస్యలన్నింటినీ మేము పరిష్కరించగలమని చెప్పి గట్టి నమ్మకం విశ్వాసం మాకుంది. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీలో 40 ఏళ్ల పాటు వివిధ పదవులు అనుభవించి కాకినాడ సెజ్లో బీసీ రైతులకు అన్యాయం జరిగిందని యనమల బహిరంగ లేఖ రాయడమేంటని సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. టీడీపీలో యనమల క్రమశిక్షణ గీత దాటారా లేదా అన్నది ముఖ్యమంత్రి చంద్రబాబే తేల్చాలని సుబ్రహ్మణ్యం అన్నారు. గతంలో అనేక పదవులు అనుభవించినటువంటి వ్యక్తి ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే ముఖ్యమంత్రి గారికి ఫోన్ లో అయినా చెప్పొచ్చు. బీసీలకు అన్యాయం జరిగింది కాకినాడ సెస్ లో అని ఒక బహిరంగ లేఖ రాయడం ఆయనకు స్వేచ్ఛ ఉంది, ఆ రకంగా రాసి ఉండకూడదు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. కేవీ రావు వల్ల జరుగుతుంది అంటే కేవీ రావు వల్లే చెప్పాలి. కేవీ రావు చౌదరి మురళీకృష్ణ వల్ల జరుగుతుందంటే మురళీకృష్ణ చెప్పాలి, మురళీకృష్ణ చౌదరి. జిఎంఆర్ వల్ల జరుగుతుందంటే జిఎంఆర్ అని చెప్పాలి, జిఎంఆర్ వైశ్య అని ఆ కులాన్ని జోడించి లేఖ రాయడం నా వ్యక్తిగతంగా నాకు కూడా నచ్చలేదు. ఏనాడైనా యనమల రామకృష్ణుడు గారు బీసీలు ఉద్యమాల్లో పాల్గొన్నారా? ఈవేళ కొత్తగా కాకినాడ సెస్ లో మరి బీసీలకు అన్యాయం జరిగిందని చెబుతున్నటువంటి రామకృష్ణుడు గారు నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను. ఆ వేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సెస్ శ్రీకారం చుట్టారు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు రామకృష్ణుడు గారు, అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు రామకృష్ణుడు గారు అని నేను అడుగుతున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేబినెట్ లో ఆమోదించినప్పుడు ఈయన ఎందుకు వ్యతిరేకించలేదని నేను అడుగుతున్నాను. ఇటువంటి లేఖలు రాయటం అధికారంలో ఉండి కరెక్ట్ కాదు. ఈ జిల్లాకు వచ్చేసరికి వెనుకబడే కులాలను గాని అనగద్రొక్కే ప్రక్రియ వారే చేశారని ఒక వాదన కూడా ఉంది సమాజంలో. అందుకే రామకృష్ణుడు గారు మరి ఏదైనా మరి కలత చెంది మంత్రి పదవి లేదని ఈ రకంగా మాట్లాడుతున్నారేమో మాకు తెలియదు, కానీ ఈయన బీసీల గురించి నిజంగా ఉద్యమం చేపట్టగలిగితే ఏం అన్యాయం జరిగింది, ఎలా అన్యాయం జరిగింది, ఎవరి వల్ల అన్యాయం జరిగింది మీరు చెప్పడానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి, ప్రత్యక్షంగా ఉద్యమం చేపడదాం, మీరు ముందుంటారా అని నేను అడుగుతూ ఉన్నాను మీ ద్వారా. బీసీల్లో అగ్రగాములు చెట్టుబలిజీలు, చెట్టుబలిజీలకి ఈనాటి వరకు మంత్రి రాకపోవడానికి కారణం ఎవరు? మీరు కాదా? మరి ఈవేళ చెట్టుబలిజీలకు మంత్రి వచ్చిందని అక్కస్తో మీరు మాట్లాడుతున్నారేమో అని నేను అనుకోవాల్సి వస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా భూమిపై ఉన్న మూడంతుల నేల ఎండిపోతోందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఎడారీకరణపై తాజాగా ఓ నివేదిక విడుదల చేసిన యుఎన్ వాతావరణ మార్పుల కారణంగా పచ్చని పంట భూములు బీడు భూములుగా మారుతున్నాయని తెలిపింది. ఎడారీకరణ కారణంగా వృక్ష జంతుజీవుల మనుగడ సామర్థ్యం దెబ్బతింటోందని వెల్లడించింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మంది ప్రజల జీవనానికి శాపంలా మారనుందని హెచ్చరించింది.
మానవుడి స్వార్థపూరిత చర్యల కారణంగా ఇప్పటికే ప్రకృతికి ఎనలేని నష్టం చేకూరింది. నింగి, నీరు, నేల సమస్తం కాలుష్యకోరల్లో చిక్కుకున్నాయి. పర్యావరణంలో వస్తోన్న మార్పుల కారణంగా సంభవిస్తున్న ప్రకృతి విపత్తుల్లో ఎడారీకరణ ఒకటి. భూసారం, పచ్చదనం, జీవ వైవిధ్యం, వ్యవసాయం, జీవనోపాధి, ఆహార భద్రతలకు ఎడారీకరణ పెనుముప్పుగా మారి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ ముప్పు ఏటికేడు పెరుగుతూ కోట్ల మంది ప్రజల మనుగడకు పెను ప్రమాదంలా మారినట్లు ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. పెరుగుతోన్న ఉష్ణోగ్రతల కారణంగా భూమిపై ఉన్న మూడొంతుల నేల ఎండిపోతుందని ఐరాస తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఎడారీకరణను ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో జరిగిన సమ్మిట్లో ఐరాసా తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. భూమి ఎండిపోవడం వల్ల వృక్ష జంతుజాతుల మనుగడ సామర్థ్యం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఉష్ణోగ్రతలు పెరగడం, అటవీ నిర్మూలన, నీటి కొరత కారణంగా సారవంతమైన భూములు ఇప్పుడు బీడు భూములుగా మారుతున్నాయని పేర్కొంది. వాతావరణ మార్పుల కారణంగా 1970 నుంచి 2020 మధ్య 30 ఏళ్ల కాల వ్యవధిలో మూడొంతుల భూమి బీడు భూమిగా మారినట్లు ఐరాస నివేదిక వెల్లడించింది. దక్షిణ ఐరోపా, ఉత్తరాఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియా దేశాల్లో ఎక్కువ శాతం నేల ఎండిపోయినట్లు నివేదించింది. ఎడారీకరణ ప్రధానంగా వ్యవసాయంపై పెను ప్రభావం చూపుతోందని తెలిపింది. సారవంతమైన నేల తగ్గడం వల్ల పంట దిగుబడి తగ్గిపోతుందని చెప్పింది. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడే అవకాశాలున్నట్లు హెచ్చరించింది. పెద్ద ఎత్తున వలసలకు దారితీస్తుందని ఐరాసా అంచనా వేసింది. ఉష్ణోగ్రతల మార్పుల కారణంగా అస్థిరమైన వర్షపాతం, నీటి కొరత, భూమి క్షీణించడం వంటి సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయని చెప్పింది. వీటి కారణంగా ఆహార కొరత పెరిగి దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కష్టంగా మారుతుందని ఐరాసా వెల్లడించింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 కోట్ల మంది ప్రజల జీవనానికి శాపంలా మారనుందని హెచ్చరించింది. ఈ శతాబ్దం చివరి నాటికి ప్రధానంగా ఐరోపా, అమెరికా, బ్రెజిల్, తూర్పు ఆసియా, సెంట్రల్ ఆసియా దేశాల్లోని ప్రజలపై ఎడారీకరణ తీవ్ర ప్రభావం చూపనుందని అంచనా వేసింది.